వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మద్యం సిండికేట్ల మీద చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎవరి వర్షన్స్ వాళ్ళకున్నాయి. ఇప్పుడు అసలు బేసిక్ గా ఏంటంటే, మీరు ఇందాక అన్నారు మీ అధిక ధరకి కోట్ చేస్తే జనాలు డైవర్ట్ అయ్యి ఒకళ్ళ రారేమో అని. ఉన్నత స్థాయి వర్గానం ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడు నష్టపోయే ప్రమాదం లేదు. మధ్యతరగతి వాళ్ళు కూడా కొద్దో గొప్ప నిలదొక్కొక్క, కానీ బడుగు బలహీన వర్గాలు అంటే రోజువారీ కూలీలు వాళ్లే ఎక్కువ నష్టపోతారని తెలిసి గవర్నమెంట్ ఇటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది అట్లా తెలిసి అని అనకండి. అంటే ఆ మాత్రం ప్రిడిక్షన్ చేయలేని గవర్నమెంట్ ఉందా ఈ రోజు మనకి? లేదండి, ప్రభుత్వం ఆల్రెడీ భాగంగా దీని మద్యపానానికి సంబంధించి ఆ రోజు నుంచి వీళ్ళు ఎంత చెప్పినా ప్రచారం చేయించడానికి దాన్ని ఒక దశల వారు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. దశల వారుగా నియంత్రణ తప్ప పూర్తిగా దాన్ని తీసివేయడం కుదరదు, ఒకటి. రెండోది, ఏది చేసినా కూడా ప్రజలకు సంబంధించినంత వరకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలను చేస్తారు తప్ప చెడుగా ఆలోచించడం ఏం లేదు. ఒక పేదవారి కోసమే ఈ ధరలు పెంచేసింది కాబట్టి మీరు అన్నట్టుగా మంచి చేయడమే లక్ష్యం, చెడుగా ఆలోచించదు. కానీ ఒక మంచిని జరగబోయేటటువంటి చెడుని ఊహించలేని దుస్థితి ఈ రోజు గవర్నమెంట్ ఉందా? అందుకే అన్నాను కదా నేను ఇంతకు ముందు ఏమన్నానంటే, ఆ పేదవాడి గురించి మీరు అడిగిన ప్రశ్నకి, ఆ పేదవాడైతే ఎక్కువ ధర అయితే కొనలేరేమో అని ఎక్స్పెక్ట్ చేసి కిలో ఒక రూపాయి బియ్యం అంటూ ఇక్కడ మద్యం ధరలన్నీ మిగతా వాటిని చేస్తూ వీళ్ళ వైపు ప్రోత్సహిస్తూ ఒక రకంగా ప్రోత్సహించడం అనే మాట ఇక్కడ సహేతుకం అనేది నేను చెప్పచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి వాటిని మీరు బెల్ట్ షాపులకు అనుమతిస్తూ అక్కడ ఉన్నటువంటి మద్యం సిండికేట్ ఇస్తూ అక్కడ టెండర్ పాడుకున్నటువంటి వాడు వాడి డబ్బులు, అది వ్యాపార లక్షణం ఏంటంటే ఉన్న పెట్టుబడి పెట్టిన దాన్ని తిరిగి సంపాదించుకోవడం, దానికి కూడా అనేక అది సక్రమ మార్గమా లేకపోతే అక్రమ మార్గం అనేది తర్వాత విషయం పక్కన పెడితే ఇది బిజినెస్. మరి ఆ బిజినెస్ మీరు ప్రోత్సహించడం అనేది ఇండైరెక్ట్ గా మేము ఒకటే చేస్తున్నాం అండి. భారతదేశంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వాలు నడిచినా మధ్యంతో నడుస్తున్న దుస్థితి ఉంది. ఇది మేము తీసుకొచ్చింది, విఫలమైనారంటే ఒప్పుకుంటాం మేము. కానీ ప్రభుత్వమే దగ్గరుండి తాగి నియంత్రణలో విఫలమైనటువంటి ఒక ఎక్సైజ్ శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి ఎందుకు రాజీనామా చేయలేదు? ప్రచార లోపము, ఆ విఫలం వెనకాల ప్రచార లోపం ఉంది. ఆ ప్రచార లోపాన్ని దానికి సంబంధించినంత వరకు ఎక్కువగా కల్పించవలసిన బాధ్యత మంత్రి గారి ముందు ఉండింది, డెఫినెట్ గా ఉంటుంది. అయితే దానికే మంత్రి అట్లాంటి అనేక ఆరోపణలు వచ్చాయండి. స్వయంగా ఇంట్లో బాంబు ఉందని ఎన్నో సంవత్సరాల నుంచి మంత్రి